Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Illo media lo Venkaiah Naidu ki ghora avamanam. Uparashtrapati Venkaiah Naidu ku tirani avamanam jarigindata. Rajakeeya jeevitham chivari dashalo jarigina avamanam ante nijanga badhakaramane cheppali. Kani Venkaiahku jarigindi nijangane avamanamena? Evari valla jarigindi? Evaru badhyulu anedi ikkada keelakamaina point. తన ప్రత్యర్థులందరినీ మూలన కూర్చోబెట్టాలన్నది నరేంద్ర మోదీ స్ట్రాటజీ. దాని ప్రకారమే ఒక్కొక్కళ్ళని దూరంగా పెట్టేశారు, మూలన కూర్చోబెట్టేశారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా నరేంద్ర మోదీ ఎంపిక చేసి కాళ్ళు చేతులు కట్టేశారు. అప్పటి నుండి వెంకయ్య సైలెంట్. ఇప్పుడు రాష్ట్రపతిగా వెంకయ్య పేరు బాగా ప్రచారం జరిగి చివరకు తుస్సుమంది. దీన్నే ఎల్లో మీడియా అవమానంగా తెగ బాధపడిపోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వెంకయ్యను రాష్ట్రపతిగా ఎంపిక చేయబోతున్నట్లు మోదీ చెప్పలేదు. వెంకయ్య రాష్ట్రపతి కావాలన్న తమ కోరికను ఎల్లో మీడియానే ప్రచారం పేరుతో ఓదరగొట్టింది. అసలు వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తే తాము మద్దతు ఇచ్చేది లేదని మోదీకి జగన్మోహన్ రెడ్డి తెగేసి చెప్పినట్లుగా ఇదే ఎల్లో మీడియా కథనాలు అచ్చేసి గంటల కొద్దీ డిబేట్లు పెట్టింది. నిజానికి వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా మోదీ అనుకున్నది లేదు, జగన్ అడ్డుపడింది లేదు, అన్నీ ఎల్లో మీడియా ప్రచారం చేసిందే. వెంకయ్య ఇంటికి అమిత్ నడ్డాలు వెళ్ళగానే ఇంకేముంది, రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఒకటే మిగిలిందంటూ ఎల్లో మీడియా ఊదరగొట్టేసింది. తీరా చూస్తే అభ్యర్థిగా ఎన్డీఏ ద్రౌపది ముర్మును ప్రకటించింది. దాంతో వెంకయ్యకు అవమానమంటూ ఎల్లో మీడియా బోర్ బోర్మంటోంది. నిజానికి వెంకయ్యకు అవమానమంటూ జరిగితే అది ఎల్లో మీడియా వల్లే జరిగింది. తమలోనే కోరికను అందరి ఆలోచనగా ప్రచారం చేసి వెంకయ్య రాష్ట్రపతి అయిపోతున్నాడని లేనిపోని కథనాలు అచ్చేసింది ఎల్లో మీడియాని. ఇందులో ఎలాంటి సంబంధం లేకపోయినా జగన్ సీన్లోకి లాగింది ఎల్లో మీడియానే. తాము అనుకున్నది జరగకపోయేసరికి బాధను తట్టుకోలేక చివరకు వెంకయ్యకు అవమానం జరిగిందంటూ ఇప్పుడు బోరం అంటోంది ఎల్లో మీడియానే. ఇప్పుడు చెప్పండి, వెంకయ్యకు అవమానం ఎవరి వల్ల జరిగింది? జరిగిన అవమానానికి బాధ్యులెవరు?